ఈనాడికి ఇప్పుడు అర్థమైంది నేను మొన్ననే చెప్పా సాధారణంగా ఒక అంశం జరుగుతున్నప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి ఇండెప్తు ఏముంటాయి అన్నది ఆలోచించడం ఇదివరకు పత్రికలకు ఉండేది కానీ గుడ్డె దుశలో పడ్డట్టు పార్టీలకి తాబేదారులుగా పనిచేయడం ప్రారంభించాక అసలు విషయాలు మర్చిపోతున్నారు దానివల్ల వాళ్ళల్లో ఉన్న వాళ్ళ స్కిల్లే చచ్చిపోతుంది నేను మొన్నటి నుంచి చెప్తున్నా ఓట్లకి రఘురాం కృష్ణరాజు లెటర్ రాసిన రోజు నేను వార్త ప్రొజెక్ట్ చేశాను గుర్తుంది కదా ఏమని రాశారు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తే ఇన్ని ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి తేల్చారు అని చెప్పేసి అక్కడ దానివల్ల ప్రయోజనం ఎవరికి వైసీపీకి ఎందుకని ఉన్న ఓట్లు తొలగించడానికి వీళ్ళు ఏమన్నారు దొ మా ఓట్లు తొలగిస్తున్నారు అని చెప్తూ ప్రశ్న వాళ్ళని దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయని అడిగితే పది లక్షల దాకా ఉన్నాయన్నారు అప్పుడు ఆటోమేటిక్గా పీకే చేయడానికి జగన్ ప్రభుత్వానికి అవకాశం వచ్చినట్టేగా ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు పీకేయచ్చు కదా లేరు ఇక్కడే ఉన్నారని ఏమైనా సాక్షి చూపెడతారా కుదరదుగా మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఎళ్లలో కూర్చోబెట్టి అప్పుడు బిఎల్ఓలు రమ్మనాలి రారు వాళ్ళు బిఎల్ఓలు వచ్చి ఇద్దరు ముగ్గురితో మాట్లాడతారు ఆటోమేటిక్గా అయిపోతుంది లేదా ఆ ఇంటి చెప్తారు మా అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు అక్కడనే ఇప్పుడు ఒకవేళ ఇక్కడికి వచ్చినా వాళ్ళకి ఓటు కావాలంటే ఇక్కడ అప్లై చేసుకుంటే నువ్వు ఇక్కడ ఉంటున్నావు అన్నటువంటిది కావాలి ఎట్లా వస్తుంది ఇక్కడ ఇంటి పన్ను కట్టడమో ఇక్కడ కరెంటు బిల్ కట్టడం లేదు ఇక్కడ ఆఫీసులో నేను ఉద్యోగం చేస్తున్నా అని పెడితే వస్తుంది ఎక్కడో ఎందుకు దీంట్లో అబద్ధం దొంగ మాటలు చెప్పక్కర్లేదు కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఎందుకు ఇవ్వలేదు సార్ ఓటు ఈజీగా చేస్తున్నా ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనరే కదా ఆయనకి ఎందుకు ఇవ్వలేదు హైకోర్టుకి వెళ్తే కూడా హైకోర్టు ఏం చెప్పింది ఆరు నెలల దాకా ఒక ఊళ్ళో ఉండకపోతే ఓటు హక్కు లేదు అక్కడ అంతకుముందు ఎక్కడ ఉండదో అక్కడ అసలు ఓటు హక్కు ఉండకుండా ఉండడం ఏం ఉండదు అంత ముందు ఎక్కడ ఉందో అక్కడ వినియోగించుకోవాలి ఆరు నెలలు మినిమం ఉండాలి ఇప్పుడు ఓట్ల కోసం హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఇతర రాష్ట్రాలను ఇతర దేశాల్లోనో ఉంటున్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక ఆరు నెలలు ఉంటారా ఉండి నమోదు చేయించుకుంటారా లేదు ఇకపోతే రెండో పక్కన ఈ టైంలో చంద్రబాబు నాయుడు అరెస్టు జైలు తెలుగుదేశం వాళ్ళందరూ అడావుల్లో ఉండగా ఓటర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడికక్కడ నమోదు చేయించుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు నమోదు చేయించుకునేది ఏముంటుంది నేను అప్లై చేసుకుంటే నాకు ఇస్తారు లేదు పేదలు ఎవరికైనా తెలియకపోతే చేయిస్తారు పేదలకు తెలియనంత అమాయకుడు అవడం లేదు ఎందుకంటే ఓటు మూలంగానే వాళ్ళకి ఇన్ని పథకాలు వస్తున్నాయి కొత్తగా ఏం నమోదు చేయిస్తారు ఇతర రాష్ట్రాల నుండి ఎవరినైనా తీసుకొచ్చి దొంగ ఓట్లు చేపిస్తున్నారు నమోదు చేపిస్తున్నారా ఖచ్చితంగా పట్టుకోండి నో డౌట్ ఇక్కడ ఈ ట్రాప్లో పడటం వలన వచ్చినటువంటి అంశం రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆందోళన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇదేదనంగా నకిలీ ఓట్ల చేర్పులపై వైకాపా దృష్టి జనాభాకు తగ్గట్టు ఓటర్లు పెరగలేదని ఫిర్యాదు పెద్ద ఎత్తున ఫారం సిక్స్ సెవెన్ దరఖాస్తుల దాఖలు దృష్టి మళ్లించి దోచుకునే ముఠాల తరహాలో వైకాపా మోడెస్ ఆఫ్ రెండు ఇది వీళ్ళు ఓపెన్గా నిస్సిగ్గుగా రాసేశారు దృష్టి మళ్లించి చేయడానికి ఏముంది ఇప్పుడు మరి ఆ లెక్కనైతే అందరి దృష్టి మళ్లించడానికి దొంగ ఓట్ల కదలేపారా చంద్రబాబు గారిని అరెస్ట్ కానీ కొన్ని ఉండటానికి ఇలాగ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వార్త రాస్తారు జనాలు అలాగే ఒప్పుకోవాలి వాస్తవంగా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకి ఎవరికైనా ఓట్లేకపోతే జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైం ఇది